ప్రధానంగా ఈరోజు తీసుకుంటే కనుక ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ఈ నెల 25న బెంగళూరులో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. దేవేగౌడ కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. 27న మహారాష్ట్రలోని రాలేగాం సిద్ధిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. అక్కడ అన్నా హజారేను సీఎం కేసీఆర్ కలిసి ఆయనతో చర్చలు జరుపుతారు. అనంతరం షిర్డీ సాయిబాబాను సైతం దర్శించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ జగన్ ఫోన్లైన్ ద్వారా అందజేస్తారు. జగన్, ఏంటి వారం రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ ఉంటారు, నేరుగా ఢిల్లీ నుంచే మహారాష్ట్ర కర్ణాటక ఇతరత్ర ప్రాంతాలను పర్యటిస్తారు అని చెప్పిన సీఎం కేసీఆర్ ఉన్నపలంగా నిన్న అర్ధాంతరంగా తన ఢిల్లీ పర్యటనను పూర్తి చేసుకొని హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే ఈరోజే ISB కి ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో మోడీ సమావేశానికి సీఎం కేసీఆర్ మరి ప్రోటోకాల్ ప్రకారం అయితే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ మోడీకి స్వాగతం పలకాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ ఈరోజు మోడీ పర్యటన హైదరాబాద్ పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రధానికి స్వాగతం పలుకుతారా, లేదా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఎందుకు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉంటాను అని చెప్పి దేశవ్యాప్త పర్యటన చేస్తాను అని చెప్పిన సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకొని హుటాహుటిన హైదరాబాద్కు రావడానికి కారణాలేంటి? అంటే మోడీ ప్రధాని మోడీ పర్యటనలో కార్యక్రమంలో పాల్గొనేందుకే సీఎం జగన్ హైదరాబాద్కు వచ్చారా, సీఎం కేసీఆర్ హైదరాబాద్కు వచ్చారా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి జగన్? ఎస్ నరేష్, మీరన్నట్టు ఏదైతే సీఎం కేసీఆర్ పర్యటన అర్ధాంతరంగా 3 రోజుల ముందే ముగిసిందని చెప్పుకోవచ్చు. సో దీనికి పైన కనిపిస్తున్నటువంటి చెప్పినటువంటి కారణాలు ఏమిటంటే, సన్నిహితుల పెళ్లిళ్ళు ఉన్నాయి, మంత్రులకు సంబంధించిన పెళ్లిళ్ళకు హాజరు కావాల్సిందనేది కూడా వాళ్ళు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నప్పటికీ, సో దీంట్లో రాజకీయేతర కారణాలు కూడా ఉన్నాయి, రాజకీయ కారణాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే రైతుల్లో ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అందిన సమాచారం మేరకు రైతుల్లో తీవ్ర వ్యతిరేకంగా ఉన్నది. ఇక్కడ రైతుల సమస్యలు పట్టించుకోకుండా కళ్ళాల ధాన్యం కొనుగోలు చేయకుండా అక్కడ ఢిల్లీకి వెళ్ళేసి ఢిల్లీలో మకాం వేసేయడం ఏంటి అనేసి రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ రైతులు ఫస్ట్ మొదటగా తెలంగాణ అమరులను కానీ చనిపోయిన అమరుల కుటుంబాలను పరామర్శించలేదు, ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించలేదు, రైతులు ఇంద్రపార్క్ వద్ద ధర్నా చేసి కూడా వేడుకున్నారు, మా కుటుంబాలను ఆదుకోవాలి అనేసి కూడా అక్కడ వేడుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందుకున్న కేసీఆర్ ఇదేదో మనకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందనే ఉద్దేశంలో హైదరాబాద్ కు వచ్చినట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా అందిన సమాచారం వరకు ముందే ముగిసిందని చెప్తున్నారు. పైకి మాత్రం పెళ్లిళ్ళు ఉన్నాయి, పెళ్లిళ్ళకి అటెండ్ కావాల్సిందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఖచ్చితంగా ISB ఏదైతే ఉందో, ఆ ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దాని డీన్ సంబంధించి ఆయన డీన్ ఎవరైతే ఉన్నారో డీన్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం సీఎంని కూడా ఆహ్వానించాం, ఆయన సీనియర్ క్యాబినెట్ మంత్రిని పంపిస్తామనేసి ISB డీన్ మదన్ కూడా చెప్పారు. మదన్ ఎన్నిట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం వాస్తవానికి ప్రధానమంత్రి వస్తున్నాడంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ప్రధాని పర్యటన చేసినా ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వెంట ఉంటారు. సో కానీ ఇక్కడ సీనియర్ క్యాబినెట్ మంత్రిని పంపిస్తామనేసి కూడా ఆయన నిన్న మీడియా సమస్యలో వెల్లడించారు, కాబట్టి సీఎం కేసీఆర్ వెళ్ళడం లేదని మనం అనుకోవచ్చు. సో ఏదైతే ఖచ్చితంగా ఇంకా ఏదైతే మీడియా ప్రతినిధులతో పెద్ద ఎత్తున భేటీ చేస్తాను, అదేవిధంగా ఆర్థికవేత్తలతో భేటీ చేస్తాను అని చెప్పిన కేసీఆర్ ఓన్లీ NDTV అధినేత ప్రణయ్ రాయ్తో మాత్రమే చర్చలు చేశాడు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఏదైతే బ్యాంకులకు సంబంధించి తెలంగాణ తెచ్చుకున్నటువంటి అప్పులకు సంబంధించి ఆర్థిక శాఖ ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీలు పెడుతుందో దానికి సంబంధించి లీగల్ గా ఫైట్ చేయాలనేసి కూడా కొంత లాయర్లతో చర్చించినట్టుగా ఉంది. లీగల్ గా ఎలా వెళ్ళాలి అనేసి కేంద్రం పైన ఎంత ఫైట్ చేయాలనేసి అప్పుల విషయంలో కావచ్చు, ఆర్థిక క్రమశిక్షణ తప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ తప్పినప్పుడు కేంద్రం ఆంక్షలు పెట్టడం అది విదితమే, చట్టంలో ఉంది. సో దాని మీద ఎట్లా ఫైట్ చేయాలనేసి కూడా సుప్రీంకోర్టు లాయర్లతో కూడా ఆయన భేటీ అయ్యారు. వ్యవసాయానికి సంబంధించి కూడా వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రవేత్తలతో కూడా ఆయన భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం సవాల్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన దానికి సంబంధించి తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయం ని ఎలా పైకి తీసుకురావాలనేసి వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ గులాటి తోటి ఆయన కూడా భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా ఆయన రాసిన పుస్తకం కూడా తెచ్చుకొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. సో మొత్తం మీద కేసీఆర్ యొక్క పర్యటన వాస్తవానికి
దేవగౌడ అని ఈ నెల 25న కర్ణాటకలో కలవాల్సింది బెంగళూరులో సో కాకపోతే ఓకే నరేష్ అయితే దేవగౌడను కలవాల్సి ఉంది కాకపోతే ఇవన్నీ కారణాలుగా అసహ్యంగా కనిపిస్తున్నాయి రైట్ అయితే ఒకవేళ నిజంగా సీఎం కేసీఆర్ గారు సిటీలో ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఈ రోజు ఐఎస్బి కాన్వకేషన్ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ అయితే ఖరారైపోయింది సీఎం కేసీఆర్ ఎనీవే హైదరాబాద్లో ఉండరు అని చెప్పి ఆ సీఎం కార్యాలయం నుంచి పిఎంఓకి అంటే ప్రధాని కార్యాలయానికి ముందస్తు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఆ సీఎం కేసీఆర్ గారి పేరు ఈ ఆహ్వాన జాబితాలో లేనట్టుగా తెలుస్తూ ఉంది మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పేరును ప్రోటోకాల్కు అనుగుణంగా చేర్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా జగన్ ఎస్ ఏదైతే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చినప్పుడు అప్పుడు సీఎం కేసీఆర్ జ్వరం ఉందనేసి మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తదనంతరం ఏదైతే కేటీఆర్ కనీసం ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిని పిల్లరా పిలిచి వీళ్ళ పిలవకుండా అవమానిస్తారా అనేసి కూడా ఆయన ట్వీట్ చేయడము అది పెద్ద ఎత్తున చర్చ జరగడం జరిగింది అప్పుడే ఒకసారి ప్రధాని పర్యటించినప్పుడు ఇది పెద్ద ఎత్తున చర్చ జరిగింది కేసీఆర్ అబద్ధ పాలు అవడం జరిగింది సో దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు ఏదైనా చేర్చడము ఆ ప్రోటోకాల్ అనేది ముందే నిర్ణయించబడుతుంది ఆ ప్రోటోకాల్ సంబంధించిన ఏదైనా ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అక్కడ ఎట్లాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి స్టేజ్ మీద ఎవరెవరు ఉండాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రధాని భద్రతా విభాగం వాళ్ళు నిర్ణయిస్తారు ప్రోటోకాల్ వాళ్ళు కూడా నిర్ణయిస్తారు సడన్ గా ఇప్పుడు కేసీఆర్ వచ్చినట్టు మరి ప్రోటోకాల్ మార్పులు ఏదైనా చోటు చేసుకునే అవకాశం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి ప్రోటోకాల్ ని కూడా పక్కన పెట్టచ్చు దాంట్లో ప్రోటోకాల్ ఈయన ముఖ్యమంత్రి కార్యాలయం గీత కోరితే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వెంటనే మార్పులు చేసుకునే అవకాశం అయితే ఉంది నరేష్ రైట్ థ్యాంక్ యూ జగన్.